హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో మనం మివి మూన్స్టోన్ బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఈ స్పీకర్ వచ్చేటప్పటికీ ఒక బ్లూటూత్ స్పీకర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూద్దాము, దాని తర్వాత ఈ స్పీకర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము, అండ్ ఫైనల్లీ ఈ స్పీకర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేటువంటిది మాట్లాడుకుందాం. స్పీకర్ ఈ విధమైన బాక్స్లో వస్తుంది. బాక్స్ మీద మనకి మివి బ్రాండింగ్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ పాటియాన్ దిగో అని చెప్పి రాసేసింది. స్పీకర్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మూన్స్టోన్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పేసి రాసేసింది. మూన్స్టోన్ దీని మోడల్ అన్నమాట. అలాగే ఇక్కడ హెచ్డి సౌండ్ అని చెప్పి రాసేసింది. ఇక్కడ 10 వాట్స్ పీక్ అవుట్పుట్ అని చెప్పేసి రాసేసింది. అలాగే బాక్స్ రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే మివి మూన్స్టోన్ అని చెప్పేసి రాసేసింది. అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే రాసేసింది. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అనేటువంటివి ఇచ్చారు. సో వాటిలో ఫస్ట్ది వచ్చేటప్పటికి సూపర్ సాలిడ్ బాస్ అని చెప్పేసి రాసేసింది. అలాగే ప్లే ఇట్ ఆన్ అండ్ ఆన్ లాంగ్ బ్యాటరీ, 6 అవర్స్ ప్లేబ్యాక్ టైమ్ అని చెప్పేసి రాసేసింది. ఎట్ 70% వాల్యూమ్ అని. అలాగే ట్రూ వైర్లెస్ స్టీరియో, దీంతోపాటు ఇంకో స్పీకర్ని కనుక మనం పేర్ చేసినట్లయితే స్టీరియో అనేటువంటిది వస్తుంది. అలాగే ఇక్కడ ప్రీమియం బిల్ట్ సుపీరియర్ గ్రేడ్ అని చెప్పేసి రాసేసింది. అలాగే ఇక్కడ స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పి రాసేసింది, IPX5 రేటింగ్తో వస్తుంది. అలాగే ఇక్కడ పోర్టబుల్ అని చెప్పేసి రాసేసింది. నెక్స్ట్ బాక్స్ను ఓపెన్ చేద్దాము. బాక్స్ లోపల మనకి ఫస్ట్ స్పీకరే కనబడుతుంది. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ స్పీకర్ అనమాట. సో చూస్తానికి కొంచెం పెద్దదిగానే ఉంది. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అనేటువంటిది కనబడుతుంది. సో దీంట్లో మనకి పేరింగ్ అలాగే ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇచ్చారు. అలాగే మైక్రో యూఎస్బి కేబుల్ అనేటువంటిది కనబడుతుంది ఛార్జింగ్ కోసం. అలాగే ఆక్స్ కేబుల్ అనేటువంటిది కనబడుతుంది. ఫస్ట్ ఈ స్పీకర్ ఫిజికల్ ఓవర్వ్యూ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి నేను మాట్లాడుకున్నట్లయితే ఈ స్పీకర్ చూస్తానికి చాలా ప్రీమియంగా కనబడుతుంది. అలాగే చాలా స్టైలిష్గా కూడా కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఒక స్క్వేర్ డిజైన్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి రౌండెడ్ కార్నర్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఓవరాల్గా స్పీకర్ అయితే చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. అలాగే స్పీకర్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్పీకర్ బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేశారు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ కనబడుతుంది మనకి. అలాగే స్పీకర్ గ్రిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి కొన్ని బటన్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, అలాగే నెక్స్ట్ వాల్యూమ్ అప్ బటన్, తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్, అలాగే మల్టీ ఫంక్షన్ బటన్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఈ స్పీకర్ మీద ఉన్న బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బటన్స్ని ఆపరేట్ చేయడానికి మనకి ఎలాంటి అడిషనల్ ప్రెజర్ని వాడాల్సినటువంటి అవసరం లేదు. చాలా ఈజీగా ప్రెస్ అవుతున్నాయి బటన్స్ అన్నీ కూడా. అలాగే సైడ్ని కనుక తీసుకున్నట్లయితే మనకి మైక్రోఫోన్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి లోపల కనుక తీసుకున్నట్లయితే ఆక్స్ పోర్ట్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే మైక్రో యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, దాని పక్కన ఛార్జింగ్ ఎల్ఈడి ఇండికేటర్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే దాని కింద కనుక తీసుకున్నట్లయితే మైక్రో ఎస్డి కార్డ్ రీడర్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే దాని తర్వాత మనకి రీసెట్ బటన్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే స్పీకర్ బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఒక స్టిక్కర్ అనేటువంటిది కనబడుతుంది. అంటే స్టిక్కర్ని వాడి మీరు వాల్కి స్టిక్ చేయొచ్చు అనమాట. కాకపోతే దీన్ని నేను అడ్వైస్ చేయను, ఎందుకంటే ఒకసారి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం కష్టమైపోతుంది. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ స్పీకర్ లుక్స్ వైజ్గా కూడా చాలా బాగుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత దీన్ని పేర్ చేయడం చాలా ఈజీ. సో దీన్ని పేర్ చేయడానికి పవర్ బటన్ని ప్రెస్ చేసి కనుక హోల్డ్ చేసినట్లయితే ఇది పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం ఏ డివైస్తో కావాలనుకుంటే ఆ డివైస్తో దీన్ని మనం పేర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం దీని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక డెమో అనేటువంటిది చూద్దాము. సో డెమో చూసారు కదా, ఇప్పుడు ఈ స్పీకర్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే దీని వాల్యూమ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఈ స్పీకర్లో మనకి 10 వాట్స్ పీక్ అవుట్పుట్ అనేటువంటిది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి వాల్యూమ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో వోకల్స్ వచ్చేటప్పటికి చాలా క్లియర్గా ఉన్నాయి.
మీరు ఆల్రెడీ విన్నారు. అలాగే లో ఫ్రీక్వెన్సీ అలాగే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని ఈ స్పీకర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ స్పీకర్లో బాస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. మనం సేమ్ ప్రైస్ రేంజ్లో వచ్చేటటువంటి వేరే అదర్ బ్లూటూత్ స్పీకర్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే ఈ స్పీకర్లో బాస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఒకవేళ మీరు బాస్ లవర్ కనుక అయినట్లయితే ఈ స్పీకర్ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఓవరాల్గా ఈ స్పీకర్ ఆడియో పెర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ స్పీకర్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మ్యూజిక్ వినడానికి చాలా బాగుంటుంది. సో అలాగే ఈ స్పీకర్ని వాడి మీరు ఫోన్ కాల్స్ని కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ అనేటువంటిది ఈ స్పీకర్లో మనకి కనబడుతుంది. అలాగే ఈ స్పీకర్ వచ్చేటప్పటికి బ్లూటూత్ వర్షన్ 4.1తో వస్తుంది. దీని ఆపరేటింగ్ రేంజ్ వచ్చేటప్పటికి 10 మీటర్స్. సో బ్లూటూత్ కనెక్టివిటీ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనబడలేదు. అలాగే ఈ స్పీకరు 1500 mAh బిల్టిన్ బ్యాటరీతో వస్తుంది. సో దీని ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 2 to 4 hours. అలాగే 70% వాల్యూమ్ మీద దీని ప్లేబ్యాక్ టైం వచ్చేటప్పటికి 6 hours అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అదే మనం 100% వాల్యూమ్ మీద కనుక ప్లే చేసినట్లయితే 4.5 hours to 5 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అనేటువంటిది వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అయితే ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఈ స్పీకర్లో మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేటువంటివి కనబడతాయి. అంటే ఈ ప్రైస్ రేంజ్లో దొరికేటటువంటి వేరే బ్లూటూత్ స్పీకర్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేటువంటివి ఇక్కడ కనబడతాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసేటప్పటికి దీంట్లో మనకి మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ అనేటువంటిది ఉంది. అంటే మీ దగ్గర మైక్రో ఎస్డీ కార్డ్ కనుక ఉన్నట్లయితే దాన్ని వాడి మీరు డైరెక్ట్గా సాంగ్స్ని దీంట్లో ప్లే చేసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ అలాగే యూనిక్ ఫీచర్ వచ్చేటప్పటికి ఒకవేళ మీ దగ్గర సేమ్ స్పీకర్స్ రెండు కనుక ఉన్నట్లయితే రెండు స్పీకర్స్ని ఒకేసారి పేర్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మీరు స్టీరియో సౌండ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్ మీకు వేరే స్పీకర్స్లో ఎక్కడ కూడా కనబడదు. సో అదొక యూనిక్ ఫీచర్, దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఈ స్పీకర్ గురించి నేను మాట్లాడుకున్నట్లయితే స్పీకర్ బిల్డ్ క్వాలిటీ అలాగే లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ బాస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1530 rupees దాకా ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఆ లింక్ని వాడి మీరు డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఈ స్పీకర్ గురించి. సో మీకు ఈ స్పీకర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.